నేడు మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉప ఎన్నికకు మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ అయితే జరగబోతోంది. మరోవైపు ఓటు వేయనున్నారు 1439 స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైతే. దీనికి సంబంధించిన కౌంటింగ్ అయితే ఏప్రిల్ 2న జరగబోతోంది. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పదవి కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలను డబ్బు అయితే శాసిస్తుంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ అయితే ఆశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లో చక్రం తిప్పనున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎవరిది పట్టం కడతారు అన్నదైతే సర్వత్రా ఊహాగానాలు కావచ్చు. ఉత్కంఠ అయితే నెలకొంది. ఒక ఓటుకు 800 లక్షల రూపాయలు అయితే పార్టీల నాయకులు అయితే వెచ్చించారు. కోట్లలో పెరిగింది ఉప ఎన్నిక ఖర్చు అయితే. దీనికి సంబంధించి నైతిక విలువలైతే దిగజారిపోయినట్లుగా కూడా సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ పదవి కోసం 200 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టినట్లుగా కూడా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇవాళ ఉప ఎన్నికకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ మాధురి. కచ్చిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీకి ఉప ఎన్నిక అనేది అనివార్యమైంది. ఈ సంబంధించినటువంటి ఉప ఎన్నిక అనేది ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైందని మనం చెప్పవచ్చు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతోంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇక్కడ ఏదైతే 1439 మంది ప్రజాప్రతినిధులు ఏదైతే కౌన్సిలర్లు ఎంపీడీసీలు జడ్పీటీసీలు ఈ యొక్క పోలింగ్ లో పాల్గొంటారు. అయితే దీనికి సంబంధించిన 10 పోలింగ్ కేంద్రాలను మహబూబ్ నగర్ అదేవిధంగా షాద్ నగర్ లో అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 4 గంటల వరకు జరిగినటువంటి ఈ పోలింగ్ లో ఎటువంటి సంఘటన జరగకుండా ఉండదు కానీ పోలీసులకు పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలకు ఎవరు కూడా అనుమతించడం లేదు, కేవలం ప్రజాప్రతినిధులు ఓన్లీ మాత్రమే అనుమతించడం జరుగుతోంది. అయితే మొత్తం మీద చూసుకుంటే పోలింగ్ జరిగిన తర్వాత కౌంటింగ్ అనేది ఏప్రిల్ 2న కౌంటింగ్ ఫలితాలు వెలువడినాయి మాధురి. అయితే ఓవరాల్ గా ఈ యొక్క ఏర్పాట్లు కానివ్వండి, కచ్చిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాకు ఏర్పడినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీ పోలింగ్ అనేది ఒక ఎంపీటీసీలకు కౌన్సిలర్లకు జడ్పీసీలకు ఒక వరంగా మారిందని చెప్పవచ్చు, ఒక మంచి అవకాశంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ఎమ్మెల్సీల పుణ్యం అంటూ ఎమ్మెల్సీ పోలింగ్ పుణ్యం అంటూ వాళ్ళు డబ్బులు దండుకునేకి చాలా ఒక బృహత్కరమైన మంచి ఒక అవకాశం దొరికినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఏదైతే వీళ్ళకి బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకునేందుకు రకరకాలుగా వ్యూహాలు పడడం జరిగింది, రకరకాల ఎత్తుగడలు వేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 1439 మంది ప్రజాప్రతినిధులు ఈ యొక్క గడువు 3 నెలల గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ యొక్క మంచి అవకాశంగా వాళ్ళకు ఫీల్ అవడం జరుగుతుంది. ఒక్కొక్క మెంబర్ వచ్చేసి దాదాపుగా 5 నుంచి 7 లక్షల వరకు కూడా యాదగిరి, ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ నాయకులు అయితే చక్రం తిప్పుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. మరి కాంగ్రెస్ పార్టీ ఆశలు నెరవేరుతాయని అనుకుంటుంటారా ప్రస్తుతం ఎన్నికల్లో? యాదగిరి చెప్పండి, ఈ ఉప ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ నాయకులే చక్రం తిప్పుతున్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రజాప్రతినిధుల క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ నాయకులు అయితే ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఆశలు అయితే నెరవేరుతాయని అనుకోవచ్చంటారా మాధురి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పార్టీకి సంబంధించినటువంటి అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ మెమునా స్థానాన్ని కూడా సొంతం చేసుకోవాలన్నటువంటి ఆలోచన వ్యూహంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పచ్చు. ఇందుకు సంబంధించినటువంటి క్రాస్ ఓటింగ్ మీద కూడా చాలా దృష్టి సాధించినట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించినటువంటి క్యాంప్ రాజకీయాలు దాదాపుగా ఏదైతే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వస్తుంది అనివార్యమైన నేపథ్యంలో క్యాంప్ రాజకీయాలు జరిగినాయి. అటు గోవా, కేరళ, బెంగళూరు వంటి ప్రదేశాల్లో కూడా అక్కడ క్యాంప్ రాజకీయాలు చేయడం జరిగింది. ఇరు పార్టీలు కూడా అదే బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఆ క్యాంపులకు పాల్గొని వాళ్ళ మెంబర్లను వాళ్ళు అందుబాటులో పెట్టుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి
భారీ స్థాయిలో కూడా ఇరు పార్టీలు కూడా అమౌంట్ను పెట్టడం జరిగింది. భారీ స్థాయిలో డబ్బును వెదజల్లే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి దాదాపు 200 కోట్లు ప్రతి పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇరు పార్టీలు కూడా దాదాపు 200 కోట్ల వరకు కూడా చెరువు 100 కోట్ల సుమారు 100 కోట్ల వరకు కూడా వాళ్ళు వెచ్చించినట్టు తెలుస్తోంది. అది ఈ యొక్క అది ఏంటంటే చాలా భారీ మొత్తంలో వీళ్ళు మెంబర్స్ కానివ్వండి లేదా ప్రజాప్రతినిధులు అంటే పోలింగ్ లో పాల్గొన్నటువంటి మెంబర్స్ అయితే ఉన్నారు ప్రజాప్రతినిధులు, వాళ్ళు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వీరు దీని యొక్క సువకాశంగా వాళ్ళు తీసుకున్నారు. 3 నెలల్లో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేటువంటి వాళ్ళకు ఒక వరంగా మారిందని మనం చెప్పొచ్చు. ఇందుకు సంబంధించి పూర్తిగా కూడా వాళ్ళు ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నట్టుగా మనం తెలుస్తోంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని పరిశీలిస్తే కనుక ఏదైతే ప్రత్యక్ష సాంగ్రెడ్డి రాజీనామాతో అనివార్యమైనటువంటి ఈ ఒక్క ఎన్నిక అనేటువంటి నైతిక విలువలను కూడా తీవ్ర కలిసినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే కనీసం 3 ప్రజాప్రతినిధులు ప్రజల పట్ల ఉండి అంటే ఏదైతే తమ ఓట్ను కమర్షియల్ చేసుకోవడం దాన్ని డబ్బురూపంగా మార్చుకోవడంతో మైపునకు సంబంధించిన ఈ వార్త విన్న తర్వాత ఇలాంటి విషయాలు తీసుకున్న తర్వాత ఈ మధ్యకాలం జరిగిన క్యాంపు రాజకీయాల్లో వెలుగులోకి వచ్చినటువంటి అనేక అంశాలపైన కూడా స్థానికులు ఒక రకమైనటువంటి అందరూ అంటే వాళ్ళ చీ అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద చూసుకుంటే కోట్లలో ఈ యొక్క మార్పిడి జరిగింది. దాదాపు కోట్ల రూపాయలు ఈ యొక్క పదవి కోసం, ఎమ్మెల్సీ పదవి కోసం ఖర్చు చేసి ఇరు పార్టీలు ఖర్చు చేసినట్టుగా మనం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ యాదగిరి.